ముగ్గురు వచ్చారండి, ఇప్పుడు లైఫ్లో వైవా చేయలేదు అంటే ఇది భయమా కాదు కదండి? అంటే ఏదైనా సరే నాకు వైవా అని చెప్పారు, నేను అందుకని వచ్చాను. ఒకళ్ళు ఒకళ్ళు ఉంటే వైవా, ఓకే, ఇలా ఉంటే కోవా, అలా ఉంటుంది. ముగ్గురు కలిసి ఎందుకు వచ్చారు నాకు అర్థం కావట్లేదు. ఒకళ్ళకొకళ్ళు సపోర్ట్ చేసుకుంటారా? లైఫ్ లో చేసుకోండి, ఎగ్జామ్స్ లో కాదు. అంటే అది సినిమా ప్రమోషన్, అండ్ డైరెక్టర్ ఇప్పుడు హీరోయిన్, నేను మీకు తెలుసు. మీ స్థానం నా మనసు అంటారా? ఇప్పుడు ఇదేంటి కాలర్ ఎత్తే ఏదో ఫోటో పెట్టారు, ఏదో శ్రీ చైతన్య కాలేజ్ లో స్టేట్ ఫెస్ట్ వచ్చినట్టు ముందే పెట్టేసినట్టు ఉంది. ప్రిపేర్ అయ్యి వచ్చారా? అంటే చాలా సైలెంట్ గా ఉన్నాడు. వాట్ ఇస్ హిస్ రోల్? అయినండి డైరెక్టర్. ఓ ఇప్పుడు ఇదేంటి సినిమా ఇంటర్వ్యూ చేయడానికి పిలిచారా? మరి వైవా అని చెప్తారా? పేమెంట్ అయిందా? పేమెంట్ పేమెంట్ వచ్చిందిలే. I want you guys to be a little free. మీరు కొంచెం ఫ్రీగా ఉండాలి, నాతో ఇంకా ఫ్రీగా మాట్లాడాలి. But you're a Viva master, so you're like... I am not Viva master. I just played a friend. 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 Yeah, yeah. I'm like my college senior. Sridevi, Sobhan, Babu. Telugu. Telugu. Hindi land, Sridevi, Boni Kapura. Amma Babai! Okay, and it's 18th February release, huh? Our 18th. 18th February. Story into the... 18th February చూసుకోండి. అయ్యని కామన్ ఆన్సర్ లై కాదు, మనం ఇక్కడ కావాల్సింది చెప్పండి. స్టోరీ లవ్ స్టోరీ ఇన్ ఎ విలేజ్. ఇది అర్థమైంది తెలుగులో? మేమందరం పెద్ద పడవలో వెళ్తున్నాం అండి. యాక్చువల్లీ చిన్న ఐస్ బర్గ్ గుద్దుకుంటది, దానివల్ల ఏమంటే షిప్ మునిగిపోద్ది అనమాట. ఆ మునిగిపోతుంటే చిన్న తెప్ప మీద మాత్రం తను పడుకొని ఉంటుంది, నేను అక్కడే ఉండి చచ్చిపోతాను. ఇదే స్టోరీ. ఇలాంటి స్టోరీస్ ఇంకెక్కడైనా చెప్పండి, నా ఇంటర్వ్యూలో కాదు. ఏంటి క్యాలెండర్ ఏమన్నా కొన్నారా ఇంట్లో? ఇలా నెలకో పేజీ చింపేసి సినిమా అయిపోయింది, తినాలి సినిమా అయిపోయింది, ఇంకో రెండు నెలల తర్వాత ఏంటి హ్యాష్ ట్యాగ్ SS150 సంతోష్ షోభన్ 150. అక్కడ ఏంటి ఆవిడ మీదకి ఇలా వెళ్ళిపోతున్నారు? అది ఇలా మరి ఆవిడ మీదకి వచ్చేస్తుంది, దాని గురించి అర్థం లేదు. అవునంటే అసలు సిచ్యువేషన్ ఏంటి అక్కడ? మామూలుగా నేను డీకోడ్ చేద్దాం అనుకుంటున్నాను సినిమాని. డీకోడ్ అంటే మీరు ఎలాగో చెప్పనంటున్నారు, టైటానిక్ స్టోరీలు చెప్తున్నారు, అడుగుతుంటే మళ్ళీ ఇంకేం చెప్తారు అని తెలిసి నాకు ఇక్కడ ఉన్న కనిపించారా? ఇందాక తెప్ప అది చూసారా? సో మొత్తానికి ఇందులో స్టార్టింగ్ స్టోరీ అయ్యాక ప్రీ క్లైమాక్స్ అది ఏంటి అసలు? చక్కగా 18th సినిమా రిలీజ్ అవుతుంది, స్టూడెంట్స్తో పాటు వెళ్ళి చూస్తే చాలా చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. నా ముందే పర్ఫార్మెన్స్లో మీ సినిమా గురించి డీటెయిల్స్ మీ దగ్గర నుంచి ఎలా లాగుతానో చూడండి. దేక్లింగే కాదండి, చెప్తే ఏమైపోద్ది? ఎందుకు అంత ట్రై చెప్పేసి స్క్రీన్ ప్లే చెప్పమనట్లేదు, చెప్పి ఒప్పించుకోవాలి. ప్రతి సీన్ చెప్పమంటున్నాడు అంతే. మీరు చేశారు కదా, మీరు చెప్పచ్చు నా బదులు. ఇప్పుడు మావా బ్రో అది ఎలా అంటారో ఇది కూడా అంతే. సిస్టర్ బ్రో, సిస్టర్ బ్రో ఏదో నవ్వుతున్నాను కదా అని ఫ్రెండ్లీగా ఫీల్ అవుతున్నా. కొంచెం సినిమా గురించి తెలుసుకోవాలనే జోన్ లోనే ఉండండి. బి క్యాజువల్, బట్ డోంట్ బి లీనియంట్. దేర్ ఇస్ డిఫరెన్స్. Be casual, but don't ask for payment. You should be lenient to us. చెప్పండి బ్రో, మీరు కూడా ఏదో స్లిప్ చేసేయండి. ఒకటి ఏం చెప్పాలి? చిన్నది లీక్. ఇదా చిన్నది లీక్? సినిమాలో ఒక పెద్ద సర్ప్రైజ్ ఉంది. సినిమాలో పెద్ద సర్ప్రైజ్ ఉందా? ఉంది ఉంది. అదిరిపోద్ది మావాడు ఉంది. సెకండ్ హాఫ్ కదా, అయితే ఉంది. అసలు నేను దాని గురించి మాట్లాడద్దు అనుకున్నాను. మరి అందరూ డీసెంట్ బిహేవియర్ ఉంటే మంచి మార్క్స్ వస్తాను, రివ్యూ బాగా చెప్తాను, అందరూ 18th ఫిబ్రవరి థియేటర్ కి వెళ్తే సినిమా హిట్ అవుతుంది. మీ లాంగ్వేజ్ లో మీ భాషలో చెప్పండి. Tell the story. Like any stories. సిటీలో ఒక పెంగుట్టి ఒక గ్రామത്തിൽ పోయాలి. అവിടെ పోయి കാണുന്ന ഒരു പയ്യനെ അവൾ അറിയാതെ അവളുടെ ഉള്ളിൽ അത്രയും പ്രേമം ഉണ്ടായിട്ട്
അത് അവൾ അറിഞ്ഞ് സ്നേഹിക്കുന്നു തിരിച്ച്. അപ്പൊ അതിന്റെ ഇടയിൽ നടക്കുന്ന പ്രണയമാണ് ഈ കഥയുടെ. ఇది కూడా ఈ డైలాగ్ నేను రాసిందే. మండుతున్నట్టుందే. ఒకటి మీ టీంలో ఏముందంటే టీం వర్క్ అనిపిస్తుంది జనరల్ ఎవరో మీ టీంలో మరీ గట్టిగా అసలు ఇలా పట్టుకుని కూర్చుని చెప్పం అంటే చెప్పే ప్రసక్తే లేదు అంటే సరే. ఇంకా నేనే ఫస్ట్ టైం ఇన్ మై యూట్యూబ్ కెరియర్ గివప్ కొడుతున్నాను. ఈ వీడియోలో ఏంటి స్పెషల్ అంటే అదే స్పెషల్. ఏ ఇన్ఫర్మేషన్ లేకుండా బయటికి వెళ్తున్నాను. ఏదన్నా 18th వెబ్ అంటారా? అన్ని హాల్లోనే. ఓకే, బట్ డెఫినెట్లీ దీనికి ఆ వైబ్ ఉంది వేర్ ఐ థింక్ ఒక ఏజ్ గ్రూపే కదా, ఎవ్రీబడి కెన్ యునో హ్యాపీలీ కమ్ టు ది థియేటర్ వాచ్ అ ఫిల్మ్. ఆ టీజర్ చూస్తే నాకు అదే అనిపించింది యాక్చువల్లీ, చాలా కూల్ ఉంది వైబ్ ఉంది సినిమాకి, మళ్ళీ రావాలనిపించింది థియేటర్కి వెళ్ళి మళ్ళీ చూడాలనిపించింది. ఒక టైంలో మన సినిమాలు చూసాం కదా థియేటర్కి వెళ్ళి ఎక్స్పీరియన్స్ తోటి. జాతర సాంగ్, ఇది జాతర సాంగ్ అదే జుమ్ జుమ్ అంది అదే కదా. అండ్ ఎస్ ప్లీజ్ టు వాచ్ శ్రీదేవి శోభన్ బాబు ఆన్ ఫిబ్రవరి 18th ఓన్లీ ఇన్ థియేటర్స్ అండ్ నో పైరసీ ప్లీజ్. ఫిబ్రవరి 18th మీ అభిమాన థియేటర్లో శ్రీదేవి శోభన్ బాబు చిత్ర ప్రదర్శన తప్పకుండా చూడండి. ఎవరెవరు చూడొచ్చు? అందరూ అందరూ చూడాలి, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చూడాలి. హ్యాపీగా వచ్చేయాలి, అందరూ వచ్చేయాలి, అందరూ వచ్చేయాలి, అందరూ వచ్చేయాలి చెప్తారు.